చెవి ముక్కు గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ ENT కేర్ సెంటర్. వినికిడి లోపం ఉన్న వారికి అడ్వాన్స్డ్ హియరింగ్ ఎయిడ్స్ లభించును. సంప్రదించండి ఏషియన్ ENT కేర్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. ఈ వారం రెండు భిన్నమైనటువంటి దృశ్యాలు దేశ ప్రజల దృష్టిని, అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల దృష్టిని ఆకర్షించాయి. రెండు రాజకీయ కుటుంబాలకు సంబంధించినటువంటి అంశాలు అవి. ఒకటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇష్యూ అయితే, రెండవది తెలుగు రాష్ట్రాల్లో ప్రఖ్యాతమైనటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి సంబంధించినటువంటి అంశం. అయితే రెండు భిన్నమైనటువంటి ఆస్పెక్ట్స్లో రిప్రజెంట్ చేయడం అనేది ఒక విశేషంగానే చెప్పాల్సి ఉంటుంది. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్నటువంటి నానుడికి దృష్టాంతంగా రిఫ్లెక్ట్ చేసే విధంగా ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఉదంతం చోటు చేసుకోగా, రక్త సంబంధాన్ని మించింది ఏదీ లేదు, అన్న చెల్లెళ్ళు ఒకరి గెలుపుకు ఒకళ్ళు దోహదపడాలి, రాజకీయాలకు అతీతమైనటువంటి అనుబంధం అన్నా చెల్లెళ్ళ బంధం అనేటటువంటిది మరో దృష్టాంతం. ఈ రెండు ఇప్పటికే మనకి తెలిసినటువంటి విషయాలే. ఒకటి వాయనాడులో తాను ఖాళీ చేసినటువంటి స్థానంలో తన చెల్లిని నిలబెట్టి అక్కడి నుంచి గెలిపించేటటువంటి బాధ్యతను తీసుకున్నారు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడైనటువంటి రాహుల్ గాంధీ. తన చెల్లి యొక్క రాజకీయ ప్రస్థానానికి, తొలిసారిగా లోక్సభలో అడుగుపెట్టడానికి అన్నీ తానే నిలిచేందుకు సిద్ధమయ్యాడు రాహుల్ గాంధీ. అంతేకాకుండా తల్లి సోనియా గాంధీని తీసుకుని వెళ్ళి తాను దగ్గర ఉండి చెల్లి చేత నామినేషన్ వేయించారు రాహుల్ గాంధీ. ఇది ఒక అంటే 20 ఏళ్ల క్రితం పార్టీ చాలా ఇబ్బందుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో పార్టీని నిలబెట్టడానికి ఈ కుటుంబం అంటే రాహుల్ గాంధీ కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీ కావచ్చు, పార్టీని ఎగ్జిస్టెన్షియల్ ప్రాబ్లంలో ఉన్నటువంటి పార్టీని అస్తిత్వాన్ని నిలబెట్టడానికి కలిసికట్టుగా నడిచి అప్పటి నుంచి పార్టీకి ఊపిరిలుద్దు, పార్టీకి అన్నీ తామై ఉంటూ మొట్టమొదటి అంటే కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ ఫ్యామిలీగా తమ యొక్క ఉనికిని, తమ పార్టీ అస్తిత్వాన్ని కాపాడుకుంటూ వస్తూ ఒకే మాట ఒకే బాటగా నిలుస్తున్నటువంటి దృష్టాంతం మనకి కనిపిస్తుంది. వీళ్ళ మధ్యలో ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు ఏవి కూడా విభేదాలు వివాదాలు సృష్టించినటువంటి ఉదంతాలు కూడా కనిపించవు. ఎందుకంటే 100 కోట్ల 1000 కోట్ల రూపాయల ఆస్తులతో కూడినటువంటి పార్టీయే కాంగ్రెస్ పార్టీ. అయినప్పటికీ దానికి సంబంధించినటువంటి వివాదాలు ఏమీ కనిపించవు. తర్వాత ఎవరు కీలకమైనటువంటి స్థానంలో ఉండాలి, అగ్రస్థానంలో ఉండాలనేటటువంటి అంశంలో కూడా వీళ్ళ మధ్యలో ఎటువంటి విభేదాలు వివాదాలు కనిపించవు. కానీ మరోవైపు తెలుగు రాష్ట్రమైనటువంటి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చూస్తే కనుక వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక ఎరా సృష్టించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి 2 సార్లు కాంగ్రెస్ పార్టీని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి తేవడంతో పాటు తనకంటూ సొంత ఒక బ్రాండ్ ఇమేజ్ని క్రియేట్ చేసుకున్నారు. దాని ద్వారానే అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన మరణించిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుడిగా జగన్మోహన్ రెడ్డి బయటికి రావడం కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి, తర్వాత షర్మిలా విజయమ్మ అంటే అతని యొక్క చెల్లి తల్లి అండగా నిలుస్తూ ఒక కొత్త పార్టీ అంటే వైఎస్ఆర్సీపీ ఏర్పాటు కావడానికి కానీ వీళ్ళంతా ఒకే మాట ఒకే బాటగా ఉన్నట్లుగా కనిపించారు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి 16 నెలల పాటు జైల్లో ఉన్నప్పుడు కూడా పార్టీ యొక్క సింపతి పెంచడానికి, వైఎస్ఆర్సీపీ పునాదులు పటిష్టం కావడానికి, వైఎస్ఆర్సీపీ అసలు ఏర్పాటు కావడానికి షర్మిల జగనన్న వదిన బాణం అంటూ ప్రజల్లో ఒక సింపతి వేవ్ క్రియేట్ చేయడానికి, 60 ఏళ్ల వయసులో విజయమ్మ కూడా ప్రజల్లోకి వెళ్ళడానికి ఈ తల్లి చెల్లి సృష్టించినటువంటి ఒక సానుభూతి పవనాలు అనేవి జగన్మోహన్ రెడ్డికి పెద్ద ఎత్తున రాజకీయ సింపతిని సృష్టించినటువంటి ఉదంతం కూడా ఇంకా మన కన్నుల ముందు కనిపిస్తూనే ఉంటుంది. 2009 నుంచి 2019 వరకు అంటే దాదాపు 10 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డికి అండగా సొంత చెల్లి షర్మిల కావచ్చు, తర్వాత విజయమ్మ కావచ్చు నిలుస్తూ వచ్చారు. 2019లో అధికారంలోకి వచ్చేంతవరకు కూడా వీళ్ళంతా కూడా ఒక కుటుంబానికి పెద్దగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని గెలిపించడము, అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా సర్వశక్తులు ఒడ్డుతూ ఈ కుటుంబం కృషి చేయడం కూడా మనకి కనిపించింది. అయితే ఈ 2019 నుంచి వాళ్ళ మధ్య కొద్దిగా విభేదాలు చోటు చేసుకోవడము, తర్వాత ఇప్పుడు చూస్తే కనుక అది పెరిగి పెద్దదయ్యి చట్టపరమైనటువంటి న్యాయపరమైనటువంటి కేసుల స్థాయికి వెళ్ళడము, కుటుంబం మొత్తం రోడ్డున పడి ప్రజల్లో పలచన కావడం, చర్చకు దావితీయడం అనేటటువంటిది చోటు చేసుకుంది. ఇది ఇక్కడ
మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలైనా అన్నటువంటి ప్రశ్నను లేవనెత్తుతుంది. రాజకీయ కుటుంబం కావడంతో ఇది పెను ప్రకంపనలు సృష్టిస్తూ రాజకీయంగా అంటే అటు తెలుగుదేశం పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, ఇతర పార్టీలు కూడా స్పందించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అయితే సాధారణంగా ఆర్థిక సంబంధాల్లో కుటుంబాల్లో వివాదాలు చోటు చేసుకోవడము, గొడవలు జరగడం అనేది ఏమీ పెద్ద విషయం కాదు. కానీ రాజకీయంగా ప్రజల్లో ప్రాబల్యం సృష్టించేటటువంటి ప్రాచుర్యం కలిగినటువంటి కుటుంబం కావడంతో అందులోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి సర్వశక్తులు వడ్డినటువంటి తల్లి చెల్లి వీళ్ళిద్దరూ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ప్రత్యర్థులుగా మారడం, వాళ్ళ మీదనే న్యాయపరమైనటువంటి కేసులు వేసి చట్టపరంగా తాడోపేడో తేల్చుకోవాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకోవడం అనేది ఖచ్చితంగా పొలిటికల్గా డిబేటబుల్ ఇష్యూగా మారింది. అసలు ఏం జరిగింది, ఎందుకు ఇప్పుడు అంటే 10 ఏళ్ల పాటు తనకు అండగా ఉన్నటువంటి తల్లి చెల్లిని దూరం పెట్టి వాళ్ళని ప్రత్యర్థులుగా చూపించాల్సిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఎదురైంది? అసలు ఈ ఆస్తుల గొడవ వివాదాలు ఏంటి? రాజకీయంగా ఉన్నటువంటి విభేదాలని ఆస్తుల పరంగా ముడిపెట్టారు, లేదా ఆస్తుల పరంగా ఉన్నటువంటి వివాదాలని విభేదాలని రాజకీయాల్లోకి తీసుకొచ్చారా? ఇవన్నీ ప్రశ్నలుగానే మనకి కనిపిస్తూ ఉంటాయి. కానీ ఒకటి మాత్రం, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇటీవల కాలం వరకు చూస్తే కనుక ఆయన వ్యాపారాలు ఆయన నిర్వహించినప్పటికీ రాజశేఖర్ రెడ్డి బ్రాండ్ ఇమేజ్ కానీ, రాజశేఖర్ రెడ్డి అనేటటువంటి ఒక ట్రేడ్ మార్క్ గుర్తింపు కానీ జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఎదగడానికి కావచ్చు, లేదంటే వ్యాపార పరంగా ఎదగడానికి కావచ్చు, అత్యంత కీలకంగా నిలిచినటువంటి విషయం మాత్రం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికీ అనేక కేసులు నడవడానికి ప్రధాన కారణము ఆ రోజుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారు, జగన్మోహన్ రెడ్డి పెట్టుబడుల సమీకరణకు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కల్పించినటువంటి వెసులుబాట్లు రాయితీలు కారణంగా నిలిచాయి, అందువల్ల ఆయన పెట్టుబడులు సమీకరించుకోగలిగారు, క్విడ్ ప్రోకో జరిగిందంటూ ఇప్పటికీ కేసులు నడుస్తున్నటువంటి ఉదంతాలు మనకు తెలుసు. అయితే ఇప్పుడు ఈ అన్నా చెల్లెల మధ్య చోటు చేసుకున్నటువంటి వివాదానికి ప్రధాన కారణము ఆస్తుల పంపకానికి సంబంధించింది. అయితే 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే వరకు ఈ ఆస్తుల వివాదం అనేది పెద్దగా బయట బహిరంగంగా చర్చకు దారితీయలేదు. 2019లో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 ఆగస్టులో మాత్రము తల్లి విజయమ్మ మధ్యవర్తిత్వంలో ఈ ఆస్తుల పంపకానికి సంబంధించి ఒక ఒప్పందం కుదిరినట్లుగా ఇప్పుడు తాజాగా వెల్లడవుతుంది. అయితే 2019 ఆగస్టులో అంటే అప్పటికి కొద్ది నెలల పాటు మాత్రమే అయింది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు చేపట్టి, తర్వాత అప్పుడులో కుదిరినటువంటి ఒప్పందం అంటే జగన్మోహన్ రెడ్డి అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ కుటుంబ వారసత్వానికి సంబంధించినటువంటి ఆస్తులు 1000 కోట్ల రూపాయల్లోనే ఉన్నాయి. అయితే రాజశేఖర రెడ్డి అధికారంలో ఉండగానే రాజశేఖర రెడ్డి మరణించకముందే హైదరాబాద్లో ఉండేటటువంటి 2 ప్రధానమైనటువంటి స్థలాలు ఇద్దరికి అంటే కుమార్తెకి కొడుకుకి పంచివేయడము, తర్వాత ఇడుపులపాయలో ఉండేటటువంటి కొంత స్థలాన్ని 50 ఎకరాలనేమో వైఎస్ షర్మిలకి ఇవ్వడము, 6 ఎకరాలనేమో జగన్మోహన్ రెడ్డికి ఇవ్వడము, ఇలాంటివి జరిగినాయి. హైదరాబాద్లో మాత్రం 1800 గజాల వరకు జగన్మోహన్ రెడ్డికి ఇస్తే 250 గజాల వరకు మాత్రమే షర్మిలకి ఇచ్చారు. ఇలా వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి పంపకాలు జరిగినట్లుగా తెలుస్తుంది. కానీ అప్పటికి ఇంకా పూర్తి స్థాయిలో ఆస్తుల విభజన అంటే ఈ ఆదాయ ఆస్తులకు సంబంధించినటువంటి విభజన లేకపోవడంతో తర్వాత కాలంలో కూడా వీళ్ళిద్దరూ అంటే ఉమ్మడి ఆస్తిగా ఉన్నటువంటి మిగిలిన వాటిని కూడా సమానంగా పంచాల్సి ఉంటుంది కూతురికి కొడుక్కి అని రాజశేఖర రెడ్డి అభిప్రాయపడినట్లుగా ఆ కుటుంబ సభ్యులు చెబుతూ వస్తున్నారు. విజయమ్మ కూడా అదే అభిప్రాయంతో ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ వివాదంలో జగన్మోహన్ రెడ్డి 2007-08 ప్రాంతానికి విస్తృతమైనటువంటి స్థాయిలో 1000 కోట్ల రూపాయల పెట్టుబడులను సమీకరించడము, ఇటు సాక్షి గ్రూపు ఏర్పాటు కావడం 100 వేల కోట్లతోటి, భారతీయ సిమెంట్స్ మనుగడలోకి రావడము, తర్వాత బెంగళూరులో ఎలహంకి అంటే 20 బెంగళూరుకు 20 కిలోమీటర్ల దూరంలో 20 ఎకరాల ఎస్టేట్ అది ఇప్పుడు 1000 కోట్ల రూపాయలు ఉంటుంది, ఇవన్నీ రావడము, దాంతోపాటుగా సరస్వతి పవర్ ముందు నుంచి ఉండడం, ఈ మొత్తం ఓవరాల్గా ఆస్తులన్నింటిలోనే తనకి తన తండ్రి కోరుకున్నట్లుగా వాటా కావాలని 2019కి ముందు నుంచే షర్మిల డిమాండ్ చేయడం, అయితే అప్పటికి అనేక కేసులు ఉండడంతో మొత్తం వివాదాలు తేలినప్పటికీ ఏమవుతుందో ఏం జరుగుతుందో పంచుకోవాలి పంపకాలు చేస్తాము అనేటటువంటి భావంతో విజయమ్మ మధ్యవర్తిత్వంతో ఉండడంతో జరిగింది. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రము ఇక సాక్షి అంటే సాక్షి గ్రూప్ కానీ అదే సమయంలో చూస్తే కనుక భారతీయ సిమెంట్స్ కానీ బెంగళూరులో ఉండేటటువంటి ఎలహంకి ఎస్టేట్స్ కానీ వీటన్నిటినీ మాత్రం జగన్మోహన్ రెడ్డి ఉంచుకునేటట్టు, అదే సమయంలో సరస్వతి పవర్ను మాత్రము
తల్లికి చెల్లికి అంటే తల్లికి గిఫ్ట్ ఇడిగింది ఇచ్చి చెల్లికి కొన్ని షేర్లు పంచిన తర్వాత ఓవరాల్గా మొత్తం సరస్వతి పవర్ మాత్రము ఈ షర్మిలకి అప్పగించేటట్లుగా ఒక అవగాహన ఒప్పందం, ప్రాథమిక అవగాహన ఒప్పందాన్ని చట్టపరంగానే చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారతి సంతకాలు చేసి ఎంఓయూ కుదుర్చుకున్నట్లుగా 2019 ఆగస్టులో తాజాగా వెల్లడైంది. అయితే 2019 ఆగస్టులో కుదిరినటువంటి ఈ ఒప్పందానికి సంబంధించినటువంటి ఈ తర్వాతి ప్రక్రియ అయినటువంటి కంపెనీని పూర్తి స్థాయిలో అప్పగించడం, ఈ వీటన్నిటికి సంబంధించినటువంటి ప్రక్రియ మాత్రము జగన్మోహన్ రెడ్డి పూర్తి చేయకుండా డిలే చేయడము, షేర్ల బదలాయింపుకి సంబంధించినటువంటి పత్రాలని అప్పగించకపోవడము, దీంతో 2-3 ఏళ్ల పాటు వేచి చూసిన తర్వాత 2022 నాటికే జగన్మోహన్ రెడ్డి తనకి ఆ ఆస్తుల బదలాయింపు చేయటం లేదనేటటువంటి ఉద్దేశంతో రాజకీయంగా ఈ విషయాన్ని సెటిల్ చేసుకోవాలనే ఉద్దేశంతో శర్మిల తెలంగాణలో ఓ ప్రత్యేక పార్టీ పెట్టుకోవడము, ఇక్కడ ఏమి పెద్దగా వైఫల్యం చెందడం, తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా రంగప్రవేశం చేసి కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలుగా పగ్గాలు చేపట్టడము, జగన్మోహన్ రెడ్డి పైన రాజకీయంగా విమర్శలు చేస్తూ రాజకీయంగా ఒత్తిడి చేయడం ద్వారా ఆస్తుల విషయాన్ని సెటిల్మెంట్ చేసుకోవాలనేటటువంటి ప్రయత్నం చేయడం అనేది జరిగింది. ఈ లోపుగా షర్మిల వైపే తన తల్లి విజయమ్మ కూడా మొగ్గు చూపుతుంది, షర్మిలకు మద్దతుగానే మాట్లాడుతుంది అనే ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీ అధ్యక్షురాలుగా గౌరవాధ్యక్షురాలుగా ఉన్నటువంటి ఆమెని ఆ పదవి నుంచి కూడా తప్పించేసి వైఎస్ఆర్సీపీ అంటే తాను మాత్రమే వారసులు ఎవరూ లేరు, తాను మాత్రమే వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుని అనే దిశలో జగన్మోహన్ రెడ్డి పార్టీ పరంగా పట్టు నిరూపించుకోవడము, ప్రభుత్వంలో తందే ఎలాగో మాట, అంటే షర్మిలకి ఎటువంటి పదవులు పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ ఇవ్వలేదు, కనీసం ఎంపీ కానీ రాజ్యసభ సభ్యత్వం కానీ లోక్సభ సభ్యత్వం కానీ ఇటువంటివి ఏమీ ఇవ్వలేదు. అందువల్ల ఓవరాల్గా పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలు అన్నింటి మీద గుత్తాధిపత్యం అనేది జగన్మోహన్ రెడ్డి సాధించడం అనేది జరిగింది. కనీసం ఆస్తులకు సంబంధించిన సాక్షి గ్రూపు కావచ్చు, లేదంటే భారతీ సిమెంట్స్ కావచ్చు, అలహంకి ఎస్టేటు బెంగళూరుకు సంబంధించి కావచ్చు, వీటిని మాత్రం జగన్మోహన్ రెడ్డికి అప్పగించేసేటట్టు, సరస్వతి పవర్కి సంబంధించినటువంటి ఆస్తిని మాత్రము షర్మిలకి ఇచ్చేటట్లుగా విజయమ్మ మధ్య మార్గంగా ఒప్పందం కుదుర్చారనేది ఆ పార్టీ వర్గాలు చెబుతున్నటువంటి సమాచారం. అయితే ఇది ముందుకు ప్రక్రియ వెళ్ళకపోవడము, ఎప్పుడు సెటిల్ అవుతుందో తెలియకపోవడము, తన అన్న దీనిపైన వెనక్కి వెళ్ళిపోతారనేటటువంటి అనుమానాలు రావడంతో రాజకీయంగా ప్రత్యర్థిగా మారారు షర్మిల. అయితే ఇప్పుడు తాజాగా చూస్తే కనుక 2024 ఎన్నికల్లోనే ఆమె జగన్మోహన్ రెడ్డి మీద చాలా బలమైనటువంటి విమర్శనాస్త్రాలు చేశారు. 2019లో అయితే అప్పటికి అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మీద చాలా తీవ్రస్థాయిలో రాజకీయ ఆరోపణలు చేస్తూ బై బై బాబు అంటూ క్యాంపెయిన్ నడిపినటువంటి షర్మిల 2024 వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ తీవ్రమైనటువంటి విమర్శలు ఆరోపణలతోటి ఒక ప్రత్యర్థిగా మారారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారం నుంచి దిగిపోయారు. ఇప్పుడు చూస్తే కనుక తాజాగా అప్పుడు 2019లో కుదిర్చినటువంటి ఎంఓయూ ఏదైతే కుదిర్చి చూసుకున్నానో షేర్ల బదలాయింపుకి సంబంధించి, తర్వాత గిఫ్ట్ డీడ్ రూపంలో తన తల్లిగా ఇచ్చింది, అవేమీ చెల్లుబాటు కావు, తాను వాటి నుంచి ఉపసంహరించుకుంటున్నాను, న్యాయపరంగా చట్టపరంగా ఈ సరస్వతి పవర్కి సంబంధించినటువంటి ఓవరాల్గా స్టేక్స్ అన్నీ కూడా తనవే అంటూ జగన్మోహన్ రెడ్డి తల్లి మీద చెల్లి మీద కేసులు వేయడం అనేది ఇప్పుడు పెద్ద రాజకీయ దుమారం రేపుతుంది. దీనిపైన అటు తాడోపేడో తేల్చుకుంటామంటూ షర్మిల సైతం చట్టబద్ధంగా బదిలీ ప్రక్రియ జరిగింది, అందువల్ల న్యాయపరంగానే తేల్చుకుంటానంటూ ఆమె చెప్పడము, తర్వాత షర్మిలకు మద్దతుగానే షర్మిల రాసినటువంటి లేఖపైన విజయమ్మ కూడా సంతకం చేయడం, అంటే ఇప్పుడు చూస్తే కనుక షర్మిల విజయమ్మ అంటే తల్లి చెల్లి ఒకవైపున, భారతి అండ్ జగన్మోహన్ రెడ్డి భార్యాభర్తలు ఒకవైపున, నెట్నిలువుగా కుటుంబం చీలిపోయినటువంటి వాతావరణము, రాజకీయ వాతావరణము కనిపిస్తోంది. అయితే ఎందుకు ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకోవాల్సి వచ్చింది? నిజంగానే రాజకీయంగా ఎప్పటి నుంచో ఆమె విమర్శలు చేస్తుంది, రాజకీయంగా తనకు ప్రత్యర్థిగా మారింది కనుకే ఇప్పుడు ఆస్తుల విషయంలో తాను వెనక్కి తగ్గుతున్నానని చెప్పడంలో నిజం ఉందా, వాస్తవం ఉందా, ఎందుకు ఇంత ఇప్పటికిప్పుడు ఈయన ఈ చర్య తీసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇంకా ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడమనేటటువంటి ధోరణిలోనే న్యాయపరంగా ప్రక్రియని చట్టపరమైనటువంటి చర్యలకు జగన్మోహన్ రెడ్డి పూనుకోవడంలో ఉద్దేశం ఏమిటి? ఇవన్నీ ప్రశ్నలుగానే కనిపిస్తున్నాయి. ఎందుకంటే నిజానికి సరస్వతి పవర్ని చూస్తే కనుక మిగిలినటువంటి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి ఆస్తులతో పోలిస్తే నిన్న మొన్నటి వరకు ఇదేమి పెద్ద ఆస్తిగా చెప్పలేము, కానీ
ఇప్పుడు చూస్తే కనుక ఇటీవల కాలంలో పెరిగినటువంటి ఆస్తుల విలువ కానీ 2-3 ఏళ్ళ నుంచి మదింపు చేసినటువంటి అంశాలు కానీ చూస్తే 1500 ఎకరాల వరకు ఉన్నటువంటి ఈ సరస్వతి పవర్కి సంబంధించినటువంటి ఆస్తులు 1500 ఎకరాలు ఇప్పుడు ప్రస్తుతము భూమి విలువ ప్రకారం 250 కోట్లు ఉంటుంది అనేది అంచనా అయితే, ఇక్కడ పడినటువంటి సున్నపు నిల్వలో నిక్షేపాలు ఏవైతే ఉన్నా వాటి విలువే 10,000 కోట్ల వరకు ఉంటుంది అనేది తాజాగా వెల్లడవుతున్నటువంటి అంచనా. అందువల్ల ఇప్పుడు ఆ ఆస్తి విలువ 10,000 కోట్లకు పెరగడము, తర్వాత తాను అధికారంలో లేకపోవడము, ఎలాగూ రాజకీయ ప్రత్యర్థిగా మారింది కనుక కుటుంబ సంబంధాలు కూడా అంతంత మాత్రంగా ఉన్నాయి, దెబ్బతిన్నవి ఉన్నాయి కనుక ఇప్పుడు ఆస్తిని 10,000 కోట్ల ఆస్తిని చెల్లికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఏంటి, చట్టపరంగానే తేల్చుకుంటే సరిపోతుంది కదా అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి తల్లి మీద చెల్లి మీద కోర్టులో కేసు వేశారనేది మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. ముఖ్యంగా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మిగిలిన ఆస్తులకు సంబంధించి టెక్నికల్గా షర్మిల కానీ విజయం కానీ క్లెయిమ్ చేసేటటువంటి పరిస్థితులు లేవు. అప్పట్లో పెట్టుబడుల సమీకరణ ఎలా జరిగింది, లేదంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఎంతమేరకు సహకరించారు, లేదా వైఎస్ రాజశేఖర రెడ్డి వీళ్ళ మీద ఏమైనా ఒప్పందం కుదుర్చారా, ఇవన్నీ కూడా చట్టబద్ధంగా చెల్లుబాటు అయ్యేటటువంటివి కాదు. కానీ సాక్షి గ్రూప్ కానీ, భారతీ సిమెంట్స్ కానీ, లేదంటే ఎలహంకి ఎస్టేట్స్ కానీ జగన్మోహన్ రెడ్డి భారతీ పేర్ల మీదే చట్టపరంగా రిజిస్ట్రేషన్ అయ్యి ఉండడంతో ఇప్పుడు వాటికి సంబంధించి షర్మిల క్లెయిమ్ చేసేటటువంటి పరిస్థితులు లేవు. కానీ ఆల్రెడీ ప్రాథమిక అవగాహన ఒప్పందం ప్రకారం కానీ, గిఫ్ట్ డెడ్ ద్వారా కానీ, షేర్ల బదలాయింపు ద్వారా కానీ సరస్వతి పవర్కి మనకు సంబంధించి మాత్రమే షర్మిలకి అధికారం ఉన్నట్లుగా స్పష్టమవుతుంది. ఈ నేపథ్యంలోనే షర్మిలకి ఇవ్వాల్సినటువంటి అంటే ఈ సరస్వతి పవర్ రూపంలో వచ్చేటటువంటి 10,000 కోట్ల లబ్ధిని ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకోవాలి. ఎందుకంటే ఇంత పెద్ద మొత్తంలో ఆస్తిని ఇచ్చి కూడా తాను రాజకీయంగా విమర్శలు ఎదుర్కోవడం ఎందుకు, తాడోపేట తేల్చుకుంటే సరిపోతుంది కదా అనేటటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ న్యాయపరంగా తల్లికి చెల్లికి నోటీస్ ఇచ్చినట్లుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ విషయంలో ఎందుకంటే అటు జగన్మోహన్ రెడ్డి పంతం పట్టుదల ఒకటి అనుకుంటే కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకంజేయనటువంటి ధోరణి మొండితనం కనిపిస్తుంది. అదేవిధంగా షర్మిల కూడా అవే లక్షణాలతోటి మొండితనం కనిపిస్తుంది. అందువల్లనే ఈ కుటుంబానికి అత్యంత ఆత్మీయులై ఆ ఇష్యూని సెటిల్ చేయగలిగిన వాళ్ళు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోవటం లేదు అని చెప్పాలి. ఎందుకంటే కేవీపీ రామచంద్రరావు అంటే కేవీపీ రామచంద్రరావు వైఎస్ రాజశేఖర రెడ్డి కుడిభుజంగా ఉండడమే కాదు, ఆత్మగా రాజకీయంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ ఆయన పోషించినటువంటి పాత్ర అంతా తెలుసు. కుటుంబంలో కూడా వీళ్ళిద్దరూ షర్మిల కానీ జగన్మోహన్ రెడ్డి కానీ మామా మామా అంటూ అంటే అంకుల్ అంకుల్ అంటూ ఈయన చుట్టూ తిరిగినటువంటి బాల్యము నేపథ్యం ఉంది. అయినప్పటికీ వీళ్ళిద్దరు యొక్క మనస్తత్వం తెలిసినటువంటి కేవీపీ రామచంద్రరావు గడిచినటువంటి 4-5 ఏళ్ళుగా పెద్ద వివాదం అవుతున్నప్పటికీ ఆయన జోక్యం చేసుకోవడానికి ఇష్టపడలేదు. అంతేకాకుండా ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి, పెట్టుబడులకు సంబంధించి, వీళ్ళ ఆస్తుల వ్యవహారాలకు సంబంధించి విజయసాయి రెడ్డి చాలా కీలకం. ఎందుకంటే కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలోనే కాకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి తండ్రి అయినటువంటి రాజారెడ్డి కాలం నుంచి కూడా చార్టెడ్ అకౌంటెంట్గా వీళ్ళ ఆస్తులకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ గుట్టుమట్లు అన్నీ చూస్తున్నటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డి. అయినప్పటికీ విజయసాయిరెడ్డి కూడా వీళ్ళ ఈ వివాదం ఆస్తుల పంపకాలకు సంబంధించినటువంటి వివాదంలో ముందుకు రావడానికి ఇష్టపడక దూరంగానే ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. ఇంకో వ్యక్తి అయితే వైవి సుబ్బారెడ్డి, ఈ విజయమ్మకి సొంతంగా మరిది గారు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డికి కూడా చాలా ఆత్మీయంగా ఉండేటటువంటి బాబాయ్. అయినప్పటికీ ఈయన కూడా వీళ్ళిద్దరు యొక్క వైఖరి తెలిసి ఉండడం వల్ల ఈ ఆస్తులు ఈ పంపకాలకు సంబంధించినటువంటి విషయంలో ఏమాత్రం ఆసక్తి చూపించకుండా వాళ్ళే తేల్చుకుంటారనేటటువంటి దూరం ప్రకటించడం. అయితే విజయమ్మకి తప్పదు కనుక విజయమ్మ మధ్యవర్తిత్వంలోనే 2019లో ఈ సరస్వతి పవర్కి సంబంధించినటువంటి డీల్ కుదిరింది. అది షర్మిలకి ఇచ్చేయడానికి అటు జగన్మోహన్ రెడ్డి భారతీయ అంగీకరించి సంతకాలు చేశారు, విజయమ్మ మధ్యవర్తిగా సేల్ డీడ్ని సేకరించి దాని కూతురికి ఇవ్వడానికి ఆమె కూడా సిద్ధపడ్డారు. కానీ తర్వాత 3 ఏళ్లలో ఎటువంటి ప్రక్రియగా జరగకపోవడము, ఆయన మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వెనక్కి వెళ్ళిపోయి దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇచ్చేటటువంటి సూచనలు కనిపించకపోవడంతో విజయం కూడా షర్మిల దగ్గరకు వచ్చేసి షర్మిల స్టాండ్ తీసుకుంది. రాజకీయంగా 2024లో కూడా ఆమె షర్మిలకు మద్దతుగానే ప్రకటనలు చేయడం కావచ్చు, వీడియో సందేశాలు ఇవ్వడం కావచ్చు, ఇవన్నీ చేసింది. అంటే కుమారుడికి పూర్తిగా దూరం అయిపోయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ లీగల్ ప్రక్రియ ప్రారంభం కావడం, చట్టపరమైనటువంటి ప్రక్రియ ప్రారంభం కావడం అనేది విశేషంగా రాజకీయపరమైనటువంటి చర్చకు తావిస్తుంది. నిజానికి ఈ ఆస్తుల వ్యవహారాలు ఇవన్నీ ఎంత ఉన్నప్పటికీ నిన్న మొన్నటి వరకు కూడా అంటే
2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే వరకు అత్యంత ఆత్మీయమైనటువంటి కుటుంబంగా, ఒకరికొకరు అండదండగా ఉంటారనేటటువంటి పేరు పొందినటువంటి కుటుంబంగా, అందులో ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు చాలా ప్రేమగా, లక్షల మంది వైఎస్ఆర్ అభిమానులు చాలా ప్రేమగా చూసుకునేటటువంటి జగన్మోహన్ రెడ్డి షర్మిల మధ్య నెలకొన్నటువంటి వివాదం ఇప్పుడు ఒక చట్టపరమైనటువంటి ప్రత్యర్థుల స్థాయికి చేరడం అనేది ఒక విశేషమైనటువంటి చర్చనీయమైనటువంటి అంశంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. చెవి, ముక్కు, గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్. వినికిడి లోపం ఉన్న వారికి అడ్వాన్స్డ్ హియరింగ్ ఎయిడ్స్ లభించును. సంప్రదించండి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్.